రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బారి గడియలు బద్దలు కొడతాం, ఈ కుటుంబ అవినీతి పాలన అంతమొందిస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం, కాషాయపు రాజ్యం వచ్చేవారు కూడా అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకున్న చిన్న నాన్న నరేంద్ర మోడీ, వరంగల్కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకున్న చిన్న నరేంద్ర మోడీ, ఇలా ఏ ముఖం పెట్టుకుని రాలేదన్న కేసీఆర్, నీ దోస్తే కదన్న మోడీ గారు, ఎందుకు రాలే కేసీఆర్, ముఖం లేదన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్, ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నీ తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాల అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలన్న, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, ఎంపీగా పోటీ చేసి గెలిపించిందన్న నా పార్టీ కార్యకర్తలు, పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతలు పెంపిన జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్నా.